నమస్తే సార్. 15 సంవత్సరాల నుంచి చెప్పించను అది అగ్నొచ్చిన పాట నుంచి నాకు చిన్న అగ్నొక్కిన సార్. చెప్పమ్మా. 15 సంవత్సరాల నుంచి చెప్పించను జగన్ వచ్చిన నుంచి నాకు పింఛని మానేసిండ్రు. తిరిగి తిరిగి మాకు అది కాదు ఇది కాదు అని చెప్పి సాసోడు చెప్పి ఈయన ఈసులే. నేను చెప్తా, అవా ముందల సార్ అంటమ్మా అని మనవడాని విలు మనవడాని విలు లొకేషన్ ఏం పర్వాలేదు. అమ్మా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ చేశారమ్మా జగన్. 6 లక్షల మంది కరెంటు ఛార్జీలు పెంచేది వీలే, కరెంటు ఎక్కువ కాల్చుతున్నారు బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ కూడా కట్ చేసేది వీలే. ఎంత తెలివైనడో చూడండి, అంటే సైకో బుద్ధులు ఎలా ఉంటాయో చూడండి. అందుకే తన్నే దున్నబోతో ప్రభుత్వం చెప్పిన. మొన్న వెంకటగిరి నియోజకవర్గంలో ఇట్లనే ఒక తాతయ్య వచ్చాడు, ఈ ప్రభుత్వంలో ఉపాధి లేదు అవకాశాలు లేవు డబ్బులు సంపాదించడానికి, అందుకే 30,000 రూపాయలు పెట్టి థర్డ్ హ్యాండ్ కూడా కాదు ఫోర్త్ ఫిఫ్త్ హ్యాండ్ స్కార్పియో కొనుక్కున్నాడు పాపం. 2008 2009 బండి కొన్నాడు ఆయన మొన్న. అది ఎప్పుడైతే ఆయన ఆధార్కి అనుసంధానమైందో ఈ ప్రభుత్వం పరిగెత్తుకుంటూ వచ్చి రేషన్ కార్డు కట్, దాంతో పెన్షన్ కట్, పిల్లలకి రావాల్సిన ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నీ కట్ చేశారు. ఆయనకున్న బండి విలువ ఎంత? 30,000 రూపాయలు. చూడండి ఆ తాతయ్యని ఎంత ఇబ్బంది పెట్టాడు. ఏదో రూపాయి జమ వచ్చి ఉపాధి కోసం తీసుకొచ్చిన బండిని కూడా ఇటు చేశారు. అందుకే అమ్మా మీరేం కంగారు పడద్దు, రద్దు చేసిన 6 లక్షల పెన్షన్ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇప్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అంతేకాదమ్మా, బాబు గారు కూడా మన మహానాడులో మహాశక్తి అనే కార్యక్రమం ప్రకటించారు, దాంట్లో ప్రత్యేకంగా మహిళలకి 4 హామీలు ఇచ్చారు. మొదటిది ఆడబిడ్డ నిధి, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసులో ఉన్న మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి ఎంత? 18,000. 5 సంవత్సరాలకు ఎంత? 90,000 రూపాయలు. రెండోది తల్లికి వందనం. ఈరోజు అమ్మ ఒడికి బటన్కి కరెంటు లేదనుకుంటా, సైకో జగన్ బటన్ నొక్కాడు కానీ డబ్బులు పడలా, కరెంటు కట్ అయినట్టుందా బటన్కి. ఆ వ్యక్తి తల్లిని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంట్లో ఇద్దరు కాని 3 బిడ్డలుంటే ఎవరిని బడికి పంపించాలి ఎవరిని ఇంట్లో పెట్టుకోవాలని నిర్ణయించే పరిస్థితి తల్లిపై తీసుకొస్తున్నా, అది పోవాలి. అందుకే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. క్లారిటీగా ఇవ్వబోతున్నారు. మూడోది దీపం. 1999 బానాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇప్పించారు, ఇచ్చారు కదా. పిల్లలు తెలియదు ఇక్కడ, మీకు తెలుస్తుంది. ఆనాడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. మీరందరూ హాయిగా ఇంకా కట్టెల పొయ్యిలతో ఇబ్బంది ఉండదు ఇంకా గ్యాస్ వచ్చేసింది రా అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ గ్యాస్ భారం విపరీతంగా మీ పైన పెరిగింది. అందుకే దీపం పథకం కింద ప్రతి సంవత్సరం ఉచితంగా కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. నాలుగోది సైకో జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయొచ్చు. సో మహిళలకి ప్రత్యేకంగా
ఈ నాలుగు సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ఇటుపక్కన చెల్లి చెప్పినట్లు ఉద్యోగాలు నిరుద్యోగ సమస్య మన వెంటాడుతుంది. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం, దాని ద్వారా రాష్ట్రం కూడా మెరుగైన అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. హలో అన్న, నా పేరు మాధురి. కరెంటు బిల్లు చంద్రబాబు నాయుడు గారు